ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అధికారులను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాను కోవిడ్ 19 బారిన పడకుండా జిల్లా యంత్రాంగం అవిశ్రాంత పోరాటం చేస్తుంది. కరోనా కట్టడికి గల అన్ని అవకాశాలు పరిశీలించి వాటన్నిటికీ దారులు మూసివేయడం జరుగుతుంది. ఇతర జిల్లాల నుంచి అదేవిధంగా ఒడిశా సరిహద్దులు గుండా జిల్లాలో ప్రవేశించే మార్గాలపైన దృష్టి సారించి ఆయా మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు భారీగా బందోబస్తును ఉంచి ఎవరు ప్రవేశించే అవకాశం లేకుండా చూస్తున్నారు. ప్రజలకు నిత్యవసర సరుకులు, పాలు, పెరుగు, మందులు వంటి అత్యవసర సేవల వాహనాల రాకపోకలకు మాత్రమే అనుమతి ఇవ్వడం జరుగుతుంది. రవాణా వాహనాలు జిల్లా సరిహద్దు ప్రాంతంలోకి వచ్చినప్పుడు ప్రతి వాహనంకి హైపోక్లోరైడ్ బ్లీచింగ్ కలిపిన ద్రావణంతో దూర ప్రాంతాల నుండి వచ్చే అన్ని వాహనాలకు స్ప్రేయింగ్ చేసిన తరువాతే జిల్లాలోకి అనుమతి ఇస్తున్నారు. ఈ సమయంలో ఒక్క కోవిడ్ పాజిటివ్ వ్యక్తి ఆ వాహనంలో ప్రయాణించినా లేదా డ్రైవర్ క్లీనర్లకు అంటించినా ప్రమాదం ఏర్పడే పరిస్థితులు ఉంటాయని ఊహించిన జిల్లా అధికార యంత్రాంగం జాతీయ రహదారుల సరిహద్దుల వద్ద కోవిడ్ క్రిమినాశకర టెన్నెల్ను ఏర్పాటు చేయడం జరిగింది.